చిన్నారులు అందరు చక్కగా ఉన్నారు కదా మీకోసం నారాయణ స్కూల్స్ నుంచి ఆన్లైన్ క్లాసెస్ తీసుకొచ్చేసాం తెలుగు విభాగానికి అందరూ వచ్చేసేయండి ఈరోజు అమేజింగ్ అసైన్మెంట్ దయా అనే పాఠం నుంచి మనం ఇప్పుడు ఫిఫ్త్ క్లాస్ ఎస్ఎల్ ఐదో తరగతి ద్వితీయ భాష విద్యార్థులకి మరి ఇవన్నీ కూడా మీరు బాగా నేర్చుకోవాలి చక్కగా ప్రాక్టీస్ చేస్తూ ముందుకెళ్తూ ఉండాలి సరేనా రండి మరి కింద ఇచ్చిన పదాల సహాయంతో పెరాలోని ఖాళీల్లో సరైన పదాలను రాయండి ఇక్కడ కొన్ని పదాలు ఇచ్చారు ఆ పదాలని ఈ పేరాగ్రాఫ్లో మనం సరి అయిన చోట పెట్టి రాయాలి సరేనా రెండు ఏమేమి ఇచ్చారు ఇక్కడ చూద్దాం ఫస్ట్ హంస బాణం నది గౌతముడి పేట సో అవి ఇక్కడ మనం సరిగ్గా అమర్చి రాయాలి చూద్దాం రండి ఫస్ట్ ఒకనాడు గౌతముడు దేవదత్తుడు డాష్ తీరానికి వెళ్ళారు ఏ తీరానికి నదీ తీరానికి వెళ్ళారు సో ఈ నది ఇక్కడ మనం రాసేద్దాం అక్కడ ఆకాశంలో హాయిగా ఎగిరే లను దేవదత్తుడు చూశాడు ఏం చూశాడు హంసలను సో ఈ ఖాళీలో మనం హంస రాయాలి వాటిని డాష్ డాలని బాణంతో కొట్టాడు ఏం చేయాలని కొట్టాడు వేటాడాలని సో ఈ ఖాళీలో వేట రాయాలి ఆ డాష్ ఒక హంసకు తగిలి గిలగిలా కొట్టుకుంటూ అంటే ఆ బాణం ఒక హంసకు తగిలి ఈ కాళిలో మనం బాణం రాయాలి గిలగిలా కొట్టుకుంటూ డాష్ ముందు పడింది ఎవరి ముందు పడింది గౌతముడి ముందు పడింది ఈ ఖాళీలో మనం గౌతముడి అని రాసుకోవాలి సో కరెక్ట్గా రాసుకున్నాం కదా నెక్స్ట్ పాఠం చదవండి పాఠం ఆధారంగా పదాలను సరిచేసి రాయండి పాఠం బాగా నేర్చుకున్నారు కదా ఇక్కడ అటు ఇటు అంటే జంబులు ఉన్నాయన్నమాట మనం సరిగ్గా రాయాలి చూద్దామా ఫస్ట్ వెళ్ళారు నదీ తీరానికి వాళ్ళిద్దరు ఏం రాయాలి మనం వాళ్ళిద్దరూ నదీ తీరానికి వెళ్ళారు సరిచేసి రాయాలన్నమాట వాళ్ళిద్దరూ నదీ తీరానికి నదీ తీరానికి వెళ్ళారు తర్వాత చూడండి హంసను కొట్టాను నేను దీన్ని సరిచేసి రాస్తే ఏమవుతుంది నేను హంసని కొట్టాను నేను హంసను కొట్టాను తర్వాత చూడండి సంతోషపడలేదు ఈ తీర్పుతో దేవదత్తుడు ఏం రాయాలి మనం ఈ తీర్పుతో దేవదత్తుడు సంతోషపడలేదు లేదా దేవదత్తుడు ఈ తీర్పుతో దేవదత్తుడు సంతోషపడలేదు ఓకేనా పిల్లలు అంతే బాగా రాశారు కదా చక్కగా ఇలాగే అన్నీ నేర్చుకుంటూ ముందుకు వెళ్తూ ఉండండి మీకోసం ఇలాంటివి మంచి మంచి అమేజింగ్ అసైన్మెంట్స్ తీసుకుని మళ్ళీ మేము ముందుకు వస్తాను అంతవరకు ఉంటాను పిల్లలు ధన్యవాదాలు